हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल नेनु ओक मंची रेसिपी तो मी मुंदुकु वच्चानु। इवाल्टि रेसिपी वच्चेसि बेल्लम पारमन्नम। ई बेल्लम पारमन्नम पेसरपप्पु, बियम, अलागे बेल्लमु, కొన్ని పాలు, డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి కూడా పక్క కొలతలతో చూపించాను. ఫస్ట్ టైం చేసే వరకు కూడా చాలా బాగా కుదురుతుంది. నేను ఇక్కడ పరమాన్నాన్ని కుక్కర్లో చేసుకోవట్లేదండి, ఇత్తడి గిన్నెలో రెడీ చేస్తున్నాను. మామూలుగా మన టెంపుల్స్లలో కూడా ప్రసాదాలు ఇత్తడి గిన్నెలలో చేస్తూ ఉంటారు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కూడా ఇక్కడ ఇత్తడి గిన్నెలో రెడీ చేస్తున్నాను. ఈ బెల్లం పరమాన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరం, చాలా బాగుంటుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం పరమాన్నాన్ని ఎలా రెడీ చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటనేది చూసిద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టేసుకోవాలి. తర్వాత దానిపైన ఒక ఇత్తడి గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత హాఫ్ కప్పు వరకు పెసరపప్పు పోసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత పెసరపప్పు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ కప్పు పెసరపప్పుకి ఒక కప్పు వరకు బియ్యం తీసుకోవాలి. పెసరపప్పులో బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకొని 1-3 సార్లు బాగా కడగాలి. బియ్యం పప్పుల్ని ఇలా మెదుపుకుంటూ కడగాలి. ఆ తర్వాత అందులో ఎసరు పోసుకోవాలండి. నేను బియ్యం 1 కప్తో తీసుకున్నానో అదే కప్తో 5 కప్ల వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్తో చేసుకోవడం ఇష్టం లేకపోతే పాలు పోసుకొనైనా చేసుకోవచ్చు. కాకపోతే పాలు అలాగే నీళ్ళు అనేది హాఫ్ హాఫ్ క్వాంటిటీలో తీసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అలా ఇష్టపడని వారు 1 కప్పు రైస్కి 5 కప్పుల నీళ్ళు అలాగే 2 కప్పుల పాలు పోసుకొనైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. లేదు మీకు అలా కొలత తెలియకపోతే మనం చేతిని ముంచి చూస్తే చేతి కట్లు ఉంటాయి కదా, ఫస్ట్ది కాకుండా సెకండ్ది అనమాట, ఆ చేతి కట్టు వరకు చూసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా బియ్యంలో ఎసరు పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇలా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత అందులో 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. మీరు కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు, లేదంటే పచ్చిపాలతోనైనా రెడీ చేసుకోవచ్చు అండి. ఎసరు పోసుకున్నప్పుడే పచ్చిపాలను యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతుంది. ఈ పాలల్లో పప్పులు అన్నాన్ని బాగా ఉడికించుకోవాలి. ఉడికిందో లేదా చెక్ చేద్దాము. కొంచెం రైస్ని పట్టుకొని చూస్తే చూడండి, సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం ముందే యాడ్ చేసినట్లయితే అన్నం ఉడకదండి, గింజలు గింజలు ఉంటుంది. కాబట్టి అన్నం సాఫ్ట్గా మెత్తగా అయిన తర్వాతనే బెల్లం యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ బెల్లం గడ్డలు అనేది కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం కరిగి దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇది ఉడికి దగ్గర పడే లోపల మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. వేరొక పొయ్యి పైన ఒక చిన్న బాండి పెట్టేసుకొని అందులో 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొన్ని కొబ్బరి ముక్కలు, నేను ఇక్కడ 2 కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు, 1 టీ స్పూన్ జీడిపప్పులు, 1 టీ స్పూన్ కిస్మిస్లు వేసుకొని వీటిని నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి కలర్లోకి వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అన్నం కూడా ఉడికి దగ్గర పడుతుంది కదా, అదే టైంలో ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.
ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే దించేయాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు గట్టిగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు ఉడికించుకోండి, లేదు ఇలా కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం దగ్గర పడేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా ఉంది. తింటుంటే అక్కడక్కడ పప్పు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాం కదా, అన్నిటి ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుందండి. ఒకవేళ మొత్తం మీరు పాలతోటే ఉడికించుకోవాలనుకుంటే మొత్తం పాలని యాడ్ చేసుకోవచ్చు, లేదు కొన్ని పాలు కొన్ని నీళ్ళు సమభాగంలో తీసుకొనైనా ఉడికించుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలాగైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది, చాలా బాగుందండి. అచ్చం టెంపుల్ స్టైల్లో లాగానే వచ్చింది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. అన్నం, పెసరపప్పు సాఫ్ట్గా ఉడికాయి. ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నాన్ని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.